నెల్లూరు జిల్లా కోర్టులో ఫైళ్ల మాయం కేసుపై కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ హైకోర్టు. సీబీఐ తో విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. విచారణ ఉన్న కేసులో ప్రధానమైన సాక్ష్యాధారాలు ఈ ఏడాది ఏప్రిల్ 13న చోరీకి గురయ్యాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేసిన కొద్ది రోజులకే కోర్టులో దొంగతనం జరగడంతో హైకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. దొంగతనానికి సంబంధించి సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ తర్వాత దొంగతనం చేశారనే ఆరోపణలపై ఇద్దరిని అరెస్ట్ చేసి ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ తో పాటు కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గతంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో బ్యాంకు ఖాతాలతో పాటు ఆస్తులు ఉన్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై సోమిరెడ్డి తీవ్రంగా స్పందించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని ఆయన నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసుల విచారణలో కాకాని విడుదల చేసిన పత్రాలు నకిలీవని తేలింది. అయితే ఈ కేసులో విచారణ ఉండగా ఫైళ్లను దుండగులు చోరీ చేశారు.